విటమిన్ డి గురించి నేను చాలాసార్లు చెప్పాను, చాలా 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 అవసరమైంది విటమిన్ డి అని. ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తే డిప్రెషన్ వస్తుందండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు లావు అయిపోతారు, మూడ్ బాగుండదు, యాంగ్జైటీ వస్తుంది, గుండెదడి వస్తుంది, భయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, అన్ఈజీగా ఉంటుంది, రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ విటమిన్ డి వల్ల వస్తుంది. విటమిన్ డి తగ్గితే కాల్షియం అబ్జర్బేషన్ అనేది తగ్గిపోతుంది. మనం ఎంత తిన్నా సరే కాల్షియం బాడీకి రాదండి. కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బాడీ పైలో బోన్ కనిపిస్తుంది కానీ లోపల మీకు గుల్ల గుల్ల కింద ఉంటుంది అన్నమాట. మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక వయసు వచ్చినప్పుడు హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు ఇంకా బాడీలో ఉండదు. ముఖ్యంగా లేడీస్ పీరియడ్స్ ఆగిపోతే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోయిన వెంటనే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది, ఆస్టియోపోరోసిస్. సో మోస్ట్లీ ఈ మధ్యకాలంలో మేము చేసిన రీసెర్చ్లో కానీ సర్వేలో కానీ స్టాటిస్టిక్స్లో కానీ 90% విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, చాలా తక్కువ విటమిన్ డి ఉంటుందన్నమాట. విటమిన్ డి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళందరికీ ఇందాక చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అని వస్తాయి. సుమారు 40-50 ఉంది అనుకోండి, మంచి ఎఫిషియంట్ విటమిన్ డి కింద లెక్క. చాలామందికి ఎంత ఉంటుంది, 8.5-9 బిలో 10 ఉంటుంది అన్నమాట, అక్కడక్కడ 14-15 ఉంటుంది, 25 ఉన్నా సరే తక్కువ కింద లెక్క, ఎంతో కొంత ఓకే కింద లెక్క. 45-50 అలా ఉందనుకోండి, అటు పర్ఫెక్ట్గా మెంటల్గా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ టోలెట్ చేయడం, థైరాయిడ్ ఫంక్షన్స్, డయాబెటీస్ సంబంధించినవి, డిప్రెషన్, యాంగ్జైటీ లేకుండా కూల్గా ఉండగలుగుతాడు. ఏ జబ్బులు ఉన్నా సరే ఇందాకటివి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ తగ్గించుకోకపోతే ఆ జబ్బులు కంట్రోల్లోకి రావు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఒకటి విటమిన్ డి ఉన్న ఫుడ్లు తినమని చెప్తాం. యూజువల్గా విటమిన్ డి ఉన్న ఫుడ్లన్నీ తినమని చెప్తాం. అది కొన్ని సాల్యుబుల్ అండి, కొన్ని ఇన్సాల్యుబుల్ అనమాట. ఫ్యాట్ తోటి కలిపి తినేవి ఉంటాయన్నమాట, విటమిన్ డి లాంటివి ఫ్యాట్ తోటి కలిపి తినగలిగితే అది బాడీలో అలాగా ఉండిపోయి కాల్షియం అబ్జార్బ్షన్కి బాగా పనిచేస్తుంటాయి. కొన్ని ఏంటంటే ఎప్పుడు వేసుకున్నా పర్లేదు, అది కొన్ని విటమిన్స్ అయితే నిలవుండే పదార్థాలు కాదు, విటమిన్ బి కాంప్లెక్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా బాడీలో నిల్వ ఉండదు, అది వెళ్ళిపోవలసిందే, ఎక్కువ ఉంటే వెళ్ళిపోతుంది. అది డి అలా ఉండదు, మనం తీసుకున్నాక అది నిలవ ఉంటుంది అనమాట అది బాడీలో. అంచేత విటమిన్ డి 60K వీక్లీ వన్స్ అప్ని 8 weeks వేసుకోమని సాధారణంగా డాక్టర్లు చెప్తుంటారు. కానీ మన ఫుడ్లో విటమిన్ డి వచ్చినట్టు చూసుకోవాలి. అన్నింటికంటే ప్రధానమైనది అంటే ఎండలోకి వెళ్ళు అంటుంటారు. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఎండ అంటే మార్నింగ్ నీర్ ఎండ 6-7 ఆర్ ఈవినింగ్ 5-6 ఎండ, ఆ ఎండలోనే వెళ్ళాలని మనకు పెద్ద నోషన్ అనమాట. నిజానికి విటమిన్ డి రావాలంటే ఆ ఎండ సరిపోతుంది అనమాట. యూవిఏ, యూవిబి, యూవిసి అని 3 రకాల అల్ట్రావైలెట్ రేస్ సూర్యుడి నుంచి మనకు వస్తుంటాయి. యూవిఏ అనేది అంత దాంట్లో రేస్లో అల్ట్రావైలెట్ రేస్ చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. అది మన బి కన్నా సి అంటే మళ్ళీ చాలా అతి తీవ్రమైన కణాలు, దుబాయ్లోని గబాయ్లోని ఉండేటట్టు అనమాట. అంత అవసరం లేదు మనకి, బి అనేది చాలా అవసరం. బి అనేది విటమిన్ యూవిబి అల్ట్రావైలెట్ బి లైట్ రేస్ బాడీకి ఎప్పుడు వస్తాయంటే 10 గంటల నుంచి ఈవినింగ్ 4 మధ్య వస్తాయి, అక్కడ సూర్యుడి నుంచి వచ్చేవి. కాబట్టి మనం 11 గంటలకి 3 గంటల మధ్య ఒక 20 నిమిషాలు నుంచి 1/2 గంట పాటు ఉండగలిగితే, కనీసం 20 మినిట్స్ రోజు తగలగలిగితే, అరచేతులు పూర్తిగా కప్పుకున్న బట్టలు ఇలా ఉండకూడదండి, ఇక్కడ వరకు ఉన్న బట్టలు కొంచెం వీలైతే ఇది ఓపెన్ చేసి, అలాగే కింద కాళ్ళంతా కూడా కొంచెం వీలైనంత వరకు ఎండ తగిలేటట్టుగా. ఇంట్లో అయితే కొంచెం బట్టల పైకి లాక్కుని కూర్చోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు అయితే షార్ట్లు వేసుకోవడం కానీ, ఎందుకంటే వీళ్ళంతవరకు ఎండ తగలాలన్నమాట, మెడకి, ముఖానికి, చేతులకి, కాళ్ళకి తగిలేటట్టుగా ఉండాలి. ఎంత ఎండ తగిలేటట్టుగా బాడీ ఉంటే అంత మంచిదన్నమాట. విటమిన్ డి చాలా ఫ్రీగా తయారవుతుంది. విటమిన్ డి డి కొట్టాలన్నమాట, సూర్యుడిని డి కొట్టాలన్నమాట, కొట్టాలి. మరి అయితే మరి కొంతమంది అల్ట్రావైలెట్ రేస్ ప్రమాదం అంటారు, అవును, కొంతమందికి పిగ్మెంటేషన్ వస్తుంది, తెల్లటి చర్మం ఉన్న వాళ్ళకి అల్ట్రావైలెట్ రేస్ రావాలి వాళ్ళంటే ఇరిటేషన్స్ అది వస్తాయి. కాబట్టి వాళ్ళు 10 మినిట్స్ మించి ఉండక్కర్లేదండి, ఒక 10-20 మినిట్స్ అలాగనమాట. అది వాళ్ళు తెలుస్తుంది ఎంత ఇరిటేషన్ వస్తుంది ఏంటనేది. బాగా థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు, బ్లాక్ స్కిన్ ఉన్న, ముఖ్యంగా థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే 1 అవర్ పైన ఉండవలసి వస్తుంది.
లైట్ స్కిన్ ఉన్న వాళ్ళు 10 మినిట్స్ 20 మినిట్స్ మించి అక్కర్లేదండి. థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు 1 అవర్ కూడా ఉండవలసి వస్తుంది. సో వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు తక్కువ టైము, బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైము ఉండగలిగితే మీకు ఆ రేస్ వస్తాయి. ఎవరికైతే సూర్యకిరణాల వల్ల ఇరిటేషన్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ కానీ ఇంకేదన్నా బర్న్స్ కానీ ఉన్నాయో వాళ్ళు కొంచెం తక్కువ టైము ఉండగలగాలి. అదనమాట మార్నింగ్ ఈవినింగ్ ఎండలో మీకు విటమిన్ డి వచ్చే లక్షణాలు చాలా తక్కువ, కొద్దిగా వస్తుంది అంతే. 10 to 4లో బి కణాలు వస్తాయి, కానీ 11 to 3 మధ్య, ముఖ్యంగా 11 to 2 కానీ 11 to 3 కానీ డిపెండ్ అపాన్, ఎందుకంటే ఈవినింగ్ ఇలాగ వస్తాయి, మార్నింగ్ కూడా ఇలాగ వస్తాయి. అదే మధ్యాహ్నం టైంలో అయితే మీకు 45 degrees కంటే ఎక్కువ ఇలా అయితే నిట్టనూలుగా వస్తుంది మధ్యాహ్నం టైంలో, లేదంటే అట్లీస్ట్ 45 degrees అబవ్ వస్తుంది అనమాట. 45 degrees అబవ్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు పెనిట్రేషన్ పవర్ బాగుంటుంది అది. అలా కాకుండా ఈవినింగ్ అదే వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ యాంగిల్లో ఉంటుంది, బిలో 45 degrees యాంగిల్లో ఉంటుంది కాబట్టి మీకు బాడీలో అంత తీక్షణత ఉండదు, ప్లస్ ఎటువంటి విటమిన్ డి తయారు చేసే లక్షణాలు కూడా ఉండదు. సో యూవీబీ కిరణాలు గాన వచ్చే టైంలో అయితే విటమిన్ డి అనేది పుష్కలంగా వస్తుందండి. అలా రోజు మీరు గాన 20 నిమిషాలు చేస్తే రోజు చేసుకోవచ్చు, ఎందుకంటే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళు అయితే ఒక అరగంట అలా చెప్పన చేసుకుంటే 25 నిమిషాలు అరగంట అలా చేసుకుంటే ఏమవుతుందంటే సన్ బాత్ అంటారు, చూసే ఉంటారు మీరు. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి అసలు సన్ దొరకదు, సంవత్సరానికి 1 మంత్ 2 మంత్స్ ఉండి వాళ్ళు ఈ గోవా లాంటి బీచ్లోకి వచ్చేసి శుభ్రంగా బాడీ బికినీలు వేసుకుని గంటల గంటలు ఎండలో ఉండిపోతారు. బికాజ్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఒకటి, సూర్యుడు బాడీకి తగలకపోతే చాలామంది స్కిన్ క్యాన్సర్స్ వస్తాయండి. అలాగే వాళ్ళకి విటమిన్ డి తక్కువ ఉంటుంది కాబట్టి చాలా చోట్ల విటమిన్ డి సంబంధించిన టాబ్లెట్స్ డాక్టర్లు అక్కడ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అది ఎమోషనల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ప్రాబ్లమ్స్, లైట్ తక్కువ ఉన్న, ఎండ తక్కువ ఉన్న వస్తుంది కాబట్టి వాటి కవర్ చేయడానికి మన ఇండియా లాంటి దేశాలకు వచ్చేసి గంటల గంటలు, ముఖ్యంగా హైదరాబాద్, మేము మన బాలి ఇండోనేషియాలో, అక్కడ వేరే దేశాల వాళ్ళందరూ వచ్చేసి గంటల గంటలు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి పడుకుని ఉంటారు. మన ఇండియా కూడా గోవాలో అలాగే వస్తుంటారు. మనం ఈ దేశాలన్నీ కూడా సమశీతోష్ణ మండలాలు కాబట్టి ఇక్కడికి వచ్చి వేరే దేశాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎండ తగలదు. సో విటమిన్ డి లోపిస్తే ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అనేది మర్చిపోకండి. విటమిన్ డి ఉన్న ఫుడ్లు తినండి, మంచి కాల్షియం అండ్ విటమిన్ డి చాలా అవసరం అండి. కాల్షియం అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ డి అవసరం ఉంటుంది. డి ఉంటేనే డిప్రెషన్ తగ్గుతుంది, డి లేకపోతే డిప్రెషన్ వస్తుంది. డి కానీ తగ్గిందంటే థైరాయిడ్ వస్తుంది, డి కానీ తగ్గిందంటే డి చూడండి డయాబెటీస్ వస్తుంది. డి కానీ తగ్గిందే ఎమోషనల్గా యాడ్ అనిపించడం, స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం, ఇరిటేషను, ఫోకస్ తగ్గిపోవడం, లావ్ అయిపోవడం, ప్రతి చిన్న విషయానికి మూడ్ ఇన్స్టెబిలిటీ అని వస్తుంది. ఫ్రీగా విటమిన్ డి సూర్యుడి నుంచి వస్తుంది, దాన్ని చక్కగా వాడుకోండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఆరోగ్యం, ఆనందం, సంతోషం మీ అవుతాయి. మీరు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే ఆరోగ్య నియమాలు పాటిస్తే 90% మందికి ఏ జబ్బులు రావండి. జబ్బులు వచ్చిన తర్వాత లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆరోగ్యవంతులు అవుతారని గ్యారంటీ లేదు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా కాలంగా అంటుంటారు. నేనేమంటానంటే ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ చీప్ అనమాట. ప్రివెన్షన్ ఈజ్ చీపర్ దెన్ క్యూర్ అనమాట. ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ప్రివెన్షన్ అనేది చీప్, అంటే తక్కువ వ్యయంతో ఖర్చులు అయిపోతాయి. మీరు వాకింగ్ చేసినా, యోగాలు చేసినా, జిమ్కి వెళ్ళినా, ఆహార నియమాలు పాటించినా అత్యంత చిన్న ఖర్చుతోటి పెద్ద పెద్ద ఖర్చులు రాకుండా కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే, నాకు చాలా హెల్తీగా ఉంటాను నేను, నాకు ఏ ప్రాబ్లం రాదు, జ్వరాలు గీరాలు ఏమి రావు, ఎక్సెప్ట్ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి గొంతు నొప్పి వస్తుంది. అంచేత నేను క్లినిక్లు కూడా క్లోజ్ చేసింది కూడా గొంతు నొప్పి వల్లే. ఇప్పుడు నేను ఆల్ రైట్, నాకు నచ్చినప్పుడు మీకు వీడియోలు పెడుతున్నాను, రోజుకి 2-3 పెడుతున్నాను, హ్యాపీ. మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. విటమిన్ డి తోటి డిప్రెషను, డయాబెటీసు, థైరాయిడు, మూడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముందలే మంచి కాలం, ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే. ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, కొత్త వీడియో కావాలన్నా సరే రాయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఆల్రెడీ చేసేస్తుంటే ఎక్కువ మంది చేయమని చెప్పండి. రిక్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. దానివల్ల ఏంటంటే
టెక్నాలజీ ఎప్పుడూ అప్గ్రేడ్ చదువుతుండాలి, ఖర్చు ఉంటుంది. నేను కూడా మీకు ఎక్కువ టైం స్పేర్ చేస్తున్నాను కదా, స్పేర్ చేయాలన్నప్పుడు ఏంటంటే అటు నుంచి నాకు మోటివేషన్ కావాలి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి. నమస్తే.